గుంటూరు కారాన్ని పట్టుకుని మినిమం 2000 థియేటర్లో లోడ్ దింపాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే రుచి చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ కారం ఏదో పొట్లుపోయినట్టుంది, ఈ కారంలో పసలేదే, ఘాటు తగ్గింది అనే విధంగా వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ గుంటూరు కారంలో ఘాటు తగ్గడానికి, ఈ విధంగా పొట్లుపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తే, గురూజీ ఉన్నాడు కదా గురూజీ, ఆ గురూజీ మాత్రం తడిచిపోయిన మెరగాలని ఈ విధంగా కారం ఆడటం వల్ల ఈ విధంగా కారం అనేది పొట్లుపోయినట్టుగా తెలిసిందనమాట. ముందైతే అందరూ కొత్త మెరగాల్ని ఆడి కొత్త సరుకుతోనే సినిమా తీసాడు అనుకున్నారు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే తడిసిపోయిన మెరగాల్ని లోడ్ అయిపోయిన ఓల్డ్ స్టాక్ని పట్టుకొచ్చి ఆడేసి కారం పంపించినట్టుగా క్లియర్గా అర్థమైంది. దాంతో ఈ గుంటూరు కారం మూవీ పైన నెగిటివ్ టాక్ అండ్ మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనమాట. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్యా, గుంటూరు కారం మూవీకి మొదటి రోజు 70 నుండి 80 కోట్ల వరకు గ్రాస్ రావచ్చని మొన్న ఒక వీడియో చేశాను. అయితే నేను వచ్చిన మిక్స్డ్ టాక్ను బట్టి మాత్రం కలెక్షన్స్ అయితే డ్రాప్ అయ్యాయి భయ్యా. ఓవర్సీస్లో అలాగే నైజాంలో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఇక ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా బుకింగ్స్ అన్నీ కూడా బాగా జరిగాయి. సీడెడ్లో మాత్రం భయ్య బాగా పడిపోయింది. మరి సీడెడ్లో ఎక్కువగా మాస్ సినిమాలు, ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ సినిమాలు చూస్తూ ఉంటారు. అక్కడైతే మాత్రం గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇక అవుట్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది ఇండియా అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇక ఓవరాల్గా ఈ గుంటూరు కారం మూవీ మొదటి రోజు 60 నుండి 70 కోట్ల వరకు గ్రాస్ను, అలాగే 40 నుండి 45 కోట్ల వరకు షేర్ను రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. లిటరల్లీ ఫ్యాన్స్ అయితే మాత్రం గురూజీ కాంబినేషన్లో మూడోసారి రావటం వల్ల కనీసం 90 నుండి 100 కోట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు భయ్య. ఓ 95 కోట్లు అయినా వస్తుంది అనుకున్నారు, ఇప్పుడు 100 మార్కు టచ్ అవ్వకపోయినా. కానీ ట్రేడ్ అయితే 70 నుండి 80 వస్తుందని చెప్పారు, మనం అదే అనుకున్నాం. కానీ ఈ విధంగా మిక్స్డ్ టాక్ రావడం వల్ల 60 నుండి 70 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అఫీషియల్ పోస్టర్ అనేది ఇంకా రాలేదు, అఫీషియల్ పోస్టర్ వచ్చినట్టు మీకు అప్డేట్ చేస్తాను. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ గుంటూరు గారు మూవీకి డే 1 ఎంతవరకు గ్రాస్ వస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.